కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సంస్థాగత వ్యవహారాల సమీక్షా సమావేశంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్థానిక ఇందిరా విజ్ఞాస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని, అందుకు అనుగుణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. మిగతా పార్టీల వలె కాకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసి ప్రత్యక్ష ఎన్నికల విధానంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంటామన్నారు. ప్రతి వీధిలో గల్లీ గల్లీలో కాంగ్రెస్ పార్టీ పతాకం రిపరిపలాడుతుందని, మిగతా పార్టీలలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిమానంతో గెలుస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి కిల్లి కృపారాణి, మాజీ రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి మరియు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొల్లా జగన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మూవరు కూడా ఈ దేశాన్ని కలిపి ఉంచలేరు. కుక్కలు చించిన ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా 10 రోజుల ముందు తీసుకున్న ప్రతిజ్ఞ, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, జగన్ నిలబడినటువంటి కుటుంబం ఈరోజు ఏమాత్రం స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఈ సమాజంలో ఏమాత్రం ఉపయుక్తం కానటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పరిపాలనకు వచ్చి చిన్నా భిన్నం చేస్తున్నారు. అట్టడుగు స్థాయి వర్గాల వాళ్ళనైతే పురుగులు మాదిరి చూస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం చందమే కాదు. ఆ లక్ష్యంలో భాగంగా అత్యున్నతమైనటువంటి మా కార్యవర్గం కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు తీర్మానం చేశారు. రాహుల్ గాంధీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకోండి, కానీ వారు సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ఈరోజు ఎన్నికలకు వెళుతూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఉండడం మా గర్వ కారణమని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా తెలియజేస్తా ఉన్నాను.